Namaste everyone, welcome to KALAASPOORTHI channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento easy ga veg burger ni intlo ela prepare cheyalo chupinchabothunnanu friends. Munduga stove meeda pan pettukoni oka 2 tablespoons matuku oil ni vedi chesukondi. Oil vedain tarvata oka 1/2 spoon matuku jeelakarra ni vesi veyinchukondi. Tarvata indulo oka 1/2 cup matuku onion ni kuda vesi veyinchukondi. Friends, meer kanaka na channel ni first time chustunnataithe tappakunda subscribe cheskondi inka bell icon meda click cheyandi friends meeku notifications vastayi. Maniki onion anedi chakkaga vegipoyindi kada friends, ippudu indulo oka 1/2 spoon matuku sannaga tarigina pachimirchikayalni vesi veyinchukondi. Meeru idi pillalaku kanaka pedutunnataithe meeru pachimirchikayalni skip chesukovachchu. Tarvata indulo 1 spoon matuku fresh ga danchina allam ellipai paste ni add cheskoni pachi vasana poyyanta matuku veyinchukondi. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇదివరకే చేసిన కుకింగ్ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి చూడండి. తర్వాత ఇందులో ఒక 1 కప్ మటుకు సన్నగ తరిగిన బీన్స్ ఇంకా 1 కప్ సన్నగ తరిగిన క్యారెట్ తురిమిని కూడా వేసి చక్కగా వేయించుకోండి. కావాలంటే మీరు ఇందులో గ్రీన్ బటానీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒక 2 నిమిషాల మటుకు వీటిని దోరగా వేయించుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ మటుకు salt ఒక 1 స్పూన్ కారం ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా ఒక 1/2 స్పూన్ మటుకు మిరియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల మటుకు సిమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. మనకి ఈ వెజిటబుల్స్ అన్ని ఫుల్ గా కుక్ అయిపోవక్కలేదు ఫ్రెండ్స్, ఒక 1/2 బాయిల్ మటుకు కుక్ అయితే చాలు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇలా ఒక 4 బంగాళ దుంపల్ని ఉడకబెట్టుకొని పీల్ చేసి స్మాష్ చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఇంకా ఒక స్పూన్ మటుకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒక 10 నిమిషాల మటుకు చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు బ్రెడ్ క్రంబ్స్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ బ్రెడ్ క్రంబ్స్ యాడ్ చేయడం వల్ల ఇది మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది ప్యాటీ అన్నది. ఇలా చిన్న చిన్న బాల్స్ ని తీసుకొని రౌండ్ గా చేసుకొని మనం చేతిలో ఇలా ప్యాటీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యాటీస్ అనేవి మనం కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ప్యాటీ సైజ్ అనేది మీరు బర్గర్ బన్ సైజ్ ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. పెద్ద బన్స్ ఉన్నట్టయితే కనుక ప్యాటీ సైజ్ ని కొంచెం పెద్దగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగానే మనం మిగిలిన మిశ్రమంతో కూడా ఇలా ప్యాటీస్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ మటుకు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, కొంచెం salt, ఇంకా సన్నగ తరిగిన కొత్తిమీరను 1 టేబుల్ స్పూన్ మటుకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ మటుకు వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ థిక్ గా ప్రిపేర్ చేసుకోవద్దు, మరీ పల్సగా ప్రిపేర్ చేసుకోవద్దు, లేదంటే మనకి ప్యాటీస్ అనేది అంటుకోదు ఫ్రెండ్స్. ఈ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇంకా మెథడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా బ్రెడ్ క్రంబ్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ప్యాటీని తీసుకొని మనం కార్న్ ఫ్లోర్ లో మనం డిప్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మనం కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసుకొని తర్వాత మనం బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని వైపులా మనం బాగా బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ ఇచ్చుకోవాలి. మీరు కావాలంటే సెకండ్ టైం కూడా కార్న్ ఫ్లోర్ లో ఇంకా బ్రెడ్ క్రంబ్స్ తో సెకండ్ టైం కూడా కోటింగ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, కానీ నేను సింగిల్ కోటింగే ఇచ్చాను. ఈ విధంగా అన్ని ప్యాటీస్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఇలా ఒక్కొక్క ప్యాటీని వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మీరు వీటిని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే బాగా క్రిస్పీగా వస్తాయి మనకి. ఇలా వెంటనే టర్న్ చేయకండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు టర్న్ చేసుకోండి. ఒక 4 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో చక్కగా ప్యాటీస్ అనేవి వేగిపోతాయి. ఈ విధంగానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్యాటీస్ అనేవి రెడీ అయిపోయాయి.
ఇవి బాగా క్రిస్పీగా వేగినాయి ఫ్రెండ్స్. మీకు సౌండ్ కావాలంటే వినండి, చాలా క్రిస్పీగా వేగాయి. ఇప్పుడు మనం బర్గర్ బన్స్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్నిటిని మనం ప్లేస్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల మటుకు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో ఎండ్లో సజెషన్ బాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ మీకు మా కళాస్ఫూర్తి ఛానల్ యొక్క వీడియోస్ అన్ని లింక్స్ ఉంటాయి, ఒకసారి తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన బన్స్ అనేవి బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగానే మిగిలిన బన్స్ని కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టాపింగ్ కోసం సన్నగా తరిగిన కీరా, టమాటో, ఆనియన్, చీజ్ స్లైసెస్, ఇంకా క్యాబేజీని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన బన్స్ని తీసుకొని ముందుగా 1 టేబుల్ స్పూన్ మటుకు టమాటో కెచప్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలంటే దీని బదులు మయోనీస్ని కూడా మీరు వాడచ్చు. ఈ విధంగానే మనం సెకండ్ బన్నుకు కూడా మనం టమాటో కెచప్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం క్యాబేజీని ప్లేస్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని బదులు లెట్యూస్ని కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఇవి ప్లేస్ చేయడం వల్ల మనకి చాలా క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్ని ఇంకా చీజ్ స్లైసెస్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. తర్వాత దీనిపైన ఆనియన్ రింగ్స్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఇంకా కీరా ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇలా వెజిటేబుల్స్ అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ప్లేస్ చేసే బన్ పెయిన్ కూడా మనం ఈ విధంగా టమాటా కెచప్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సెకండ్ బన్నుకు కూడా మనం టమాటా కెచప్ని స్ప్రెడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ బర్గర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి సర్వ్ చేసినప్పుడు వెజిటేబుల్స్ అనేవి కదలకుండా ఉండాలంటే పైనుంచి ఒక పెద్ద టూత్పిక్ని పిక్ చేయండి. దీనివల్ల మనకి వెజిటేబుల్స్ అనేవి కదలకుండా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా మనం ఇంట్లోనే మనం వెజ్ బర్గర్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.